మనం ఎన్నో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుంటాం, కానీ ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం మనం ఇంతకు ముందు చూడలేదు, ఇక ముందు చూడబోరు. ఎక్స్క్లూసివ్లీ ఓన్లీ అండ్ ఓన్లీ ఆన్ జబర్దస్త్ స్టేజ్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ అండ్ హిస్ మంకీస్. ప్లీజ్ వెల్కమ్ దెం. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ బర్త్డే కదా, సర్ప్రైజ్ గా ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఒకసారి కళ్ళు మూసుకో. అబ్బా ఇది కాదు, నేను అడిగింది గిఫ్ట్. ఇప్పటికే గిఫ్ట్లు గిఫ్ట్లన్నీ ఆస్తులన్నీ అమ్ముకున్నానే, అప్పుల పాలయ్యాను, మళ్ళీ గిఫ్ట్ అంటే ఎలా తెచ్చిమంటావు? ఇవన్నీ నాకు తెలియదు, నేను అడిగింది గిఫ్ట్ కావాలి. ఈ రోజు నాకు నా ఫ్రెండ్స్ తో పాటు తాజ్ హోటల్ పార్టీ ఇవ్వాలి. తాజ్ హోటల్? ప్రేమకు ముందు తాజ్ మహల్ కట్టిస్తానన్నా? నీ ఫ్రెండ్స్ కు నీకు తాజ్ హోటల్లో పార్టీ ఇచ్చే బదులు తాజ్ మహల్ కట్టించడం చాలా ఈజీనే. ఇవన్నీ నాకు తెలియదు, నాకు కావాల్సింది గిఫ్ట్ అంతే బాయ్. ఏంటి సార్, ఏంటి మేడం ఈ ఆడాళ్ళు, అసలు మనసుకు కాకుండా మనీకి వాల్యూ ఇస్తారేంటి? ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ అబ్బాయిలు అసలు లవ్ చేయడానికి పని చేయరా? ఏంటో ఇప్పుడు పార్టీ కోసం డబ్బులు అరేంజ్ చేసుకోవాలి. ఊరికే ఉన్నాం బ్లేమ్ చేయడానికి. ప్రేమ కోసమై బొలలో పడిన పాపం పసివాడు. నా పేరు జీవన్, వయసు 30, కలర్ నలుపు, క్యారెక్టర్ ఎరుప. నాకింకా పెళ్లి కాలేదు, దయచేసి నాకు తగిన అమ్మాయిని వెతికి పెట్టగలరా? ఏమనుకున్నావు నన్ను పెళ్లిళ్ళ బ్రోకర్ అనుకున్నాడు? చూడండి ముఖ్య గమనిక, నా ఆస్తి 998, మిగతా రెండు ఇది నా తపననా? పెళ్లి కోసం తపన. ఏంట్రా ఇది, అమ్మాయిని చూడటానికి బ్రోకర్ అనుకున్నారా? సార్ సార్ సార్, స్లిప్స్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలా? ఇది సార్ నా పరిస్థితి. ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తా, ఆ అమ్మాయి కోసం ఈ ఎకరాలే కదా సార్, ఇంటి దగ్గర ఉన్న ఎన్ని ఎకరాలైనా అమ్ముకోవడానికి సిద్ధం. అమ్మాయి ఎక్కడ? నన్ను మనసు గారితే చెప్పండి ప్లీజ్, కాంటాక్ట్. బాయ్ ఫ్రెండ్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ప్లీజ్. ఎంత ఫ్రస్ట్రేషన్ చూడు. ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా? నాకు లవర్ కావాలి, దానికోసం ఎన్ని ఎకరాలైనా సరే ఇస్తాను. లవ్ కోసం ఎకరాలు అమ్ముకునే బక్రాడా? చా, ఫస్ట్ టైం సార్. నేను ఎందుకు అమ్మాయిగా పుట్టలేనని చాలా బాధగా ఉంది. నేను ఎందుకు అమ్మాయిగా మారకూడదు? వాడిని ఎందుకు లవ్ చేయకూడదు కదా? వాడు ఇచ్చే గిఫ్ట్లు నా లవర్కి ఎందుకు ఇవ్వకూడదు? సార్ మంచి ఐడియా వచ్చింది, నన్ను ఆశీర్వదించండి. చెత్త ఐడియా. హలో హలో, మీరు చాలా బాగున్నారు అండి. రాంగ్ నెంబర్. క్లారిటీ ఉంది. హలో, మార్నింగ్ మిమ్మల్ని పార్క్ లో చూసానండి. అవునా? మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను. ఐ లవ్ యూ. ఓ షిట్, ఐ లవ్ యూ టూ. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన ఏదంటే. ఈ రోజు నా బర్త్డే, నాకేం గిఫ్ట్ ఇస్తారు? నువ్వు ఇక్కడికి రా, వచ్చే నీ గిఫ్ట్ ఇస్తా. సరే వస్తున్నా, వెయిట్ చే. ఎస్. హలో, మాకు కూడా టైం వచ్చింది. ఏం టైమో తెలుస్తుందిలే. హలో, ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఓ అమ్మాయి 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 అమ్మాయి, ఫస్ట్ టైం అమ్మాయి చూసినట్టుంది. ఈడేంటి సార్ ఇంత కరువులో ఉన్నాడు? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు నా బర్త్డే, ముందు హ్యాపీ బర్త్డే చెప్తా? జీవితంలో అమ్మాయిని ఫస్ట్ టైం టచ్ చేశా. ఎప్పుడు? ఇప్పుడే. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే. నా గిఫ్ట్ ఏది? రింగ్. థ్యాంక్ యూ. ఇంకో రింగ్ అయితే ఇంకోటి, ఇంకొకటి. ఇంక లేవు, ఇవి కూడా లేవు అయితే. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఎకరాలు ఎకరాలు గుర్తుపెట్టుకో. అవసరం లేదు, ఇంకా మీతో సంబంధం లేదు ఇక మాకు. వీడేంటి గిఫ్ట్ చేస్తానన్నాడు, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాడో ఏమో. టైం గిఫ్ట్ అది, ఇదిగో రింగ్, ఇంకో రింగ్, ఇంకొక రింగ్. రింగ్లు అయిపోయాయి. అవును, ముద్దులు కూడా అయిపోయాయి. ఓకే బాయ్ 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 బాయ్. చీకటి పడింది, హ్యాపీగా పడుకుంటాను. నా వసంతకు ఫోన్ చేసుకోవాలి. ఏంటి ఈ టైంలో? హలో హలో వసంత, నేను. ఏంటి ఈ టైంలో కాల్ చేసి? నాకు నిద్ర వస్తుందిరా. నాకు నిద్ర రావట్లే. సరే నేను పడుకుంటా, బాయ్.
హలో ఎన్నిసార్లు చెప్పాలరా నిద్ర వస్తుందని. ఎవరు నువ్వు పడుకొని ఉంటాడా? మరి ఎవడరా ఒకసారి చెప్తే అర్థం కదా. అలా నాన్న పడుకోట్లేడే. తపన తపన కాదు కరువు. అయ్యో నువ్వు పడుకున్నట్టే ఈరోజు. హలో హలో నేను వసంత ఫ్రెండ్ అని మాట్లాడుతున్నా. కొంచెం వసంతకు ఫోన్ ఇస్తారా ప్లీజ్. ఈ వదిలేలా లేడండి. ఒక్క నిమిషం అమ్మా ఇస్తున్నాను. హలో వసంత రేపు కలుద్దాం రా పార్క్ వస్తావా? సారీ రాను. ఈ వసంత్ ఏం చేస్తున్నాడేమో కాల్ చేసి మాట్లాడతాను. హలో హలో బంగారం చెప్పరా. ఏ ఎవరు నువ్వు? ఇందాక మాట్లాడింది ఎవరు? హలో అవునా? సరే గానీ రేపు కృష్ణకాంత్ పార్క్ లో కలుద్దాం. సరే సరే వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకోనరా. నీ బొంద గిఫ్ట్ తీసుకొస్తా. ఇప్పుడు గిఫ్ట్ కావాలంటే వాడికి ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే. డార్లింగ్ నా కోసం ఫోన్ చేస్తావని తెలుసు బంగారం. రేపు మార్నింగ్ పార్క్ లో కలుద్దామా? షూ కంపల్సరీ కలుద్దాం. ఓకే వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకోనరా. ఓకే తీసుకొని వస్తా. వసంత ఇద్దరు వచ్చారు ఎట్లా మేనేజ్ చేయను? ఎస్ వసంత దొంగ పోలీస్ ఆట. ఓకే ఇప్పుడు నువ్వు దొంగవి. ఓకే ఇదిగో తీసుకో. ఓకే నేను ఎక్కడ నిన్ను పట్టుకో వసంత. అయ్యా ఏంటి ఇంత లేట్ గిఫ్ట్ తెచ్చావా? ఏంట్రా అది? సారీ సార్ నా లవర్ అనుకున్నాను. అలా ఎలా అనుకుంటారా నన్ను? నా బావా. అవునన్నయ్యా నేను ఇతను ప్రేమిస్తున్నాను. చాలా బాగున్నావు బావా. థ్యాంక్ యూ. ఈ టచ్ ఎక్కడ? ఈ టచ్ ఎక్కడో ఇంతకుముందు తగిలినట్టు అనిపిస్తుంది. ఈడికేందే దరిదాపు అదే ఆరారా. థ్యాంక్ యూ బావా. ఈ హగ్గు కూడా ఎక్కడో టచ్. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా వేసుకో నీ ఇష్టం వచ్చింది వేసుకోరా భయ్. అన్నయ్య బావ ఎలా ఉన్నాడు? నీకు విషయం చెప్పాలి. బావ బాగున్నాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించా. వదిన ఎప్పుడు చూపిస్తావు అన్నయ్య? ఇక్కడెక్కడ ఉండాలి. ఎక్కడ? పక్క నుంచి వచ్చిన పని ఉంది. వదిన బాగుంటుందా అన్నయ్య? సూపర్. అవునా? చాలా బాగుంది. వదిన చాలా బాగుంది అన్నయ్యా. ఎవరు? ఓ ఇవిడ మా చెల్లె. అవునా? హాయ్ అండి. కాశ్మీరు లోయలో కన్యాకుమారి. ఏంటి నాన్ సింక్ లో వెళ్తున్నారు? ఇప్పుడు దాకా ఇక్కడ దాకే ఉన్నాడు అన్నయ్య. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తున్నారు? అన్నయ్య వచ్చాక నేను వస్తా. మీరు ఉంటే అన్నయ్యని పరిచయం చేస్తాను. అదే అదే ఫస్ట్ పెద్దోడు కాబట్టి అన్నయ్య, సెకండ్ ఈయన. ఓకేనా? ఎంతైనా మనకు తగ్గట్టు వాళ్ళు దొరికారు. జీవా ఈ డ్రెస్ ఏంటి? బంగారం. ఆ విగ్ ఏంటి? ఆ స్టిక్కర్ ఏంటి? జీవా వసంత. వసంత అంటే నువ్వు అడిగే గిఫ్ట్ల కోసమే కా బంగారం ఎంత చేసింది? అంటే నువ్వు గిఫ్ట్ల కోసం మా అన్నయ్యని నన్ను మోసం చేయాలని చూస్తావా? చూపించుకురా ఇంకా. వసంత నువ్వేమి చేసావు నేరం? నిన్నెక్కడంకింది పాపం చిన్నదో కుమా. ఇంకెక్కడ చిన్న పెద్ద ఏం లేదు. నేను నిన్ను మోసం చేయాలని కాదు బావా. అదానికి ఇచ్చే గిఫ్ట్ల కోసమే నిన్ను ఎలా చేశాను బావా. క్షమించండి. మీరేం చేయమంటే చేస్తాను. నాకు దొరక దొరక ఒక అమ్మాయి దొరికిందని హ్యాపీనెస్ లో ఉన్నా. చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయినా. నీతోనే ఉండాలని ఫిక్స్ అయిపోయినా. నీ అబ్బ చిన్నడా కరువులు అంటే మరింత కరువు ఏంట్రా నువ్వు? మళ్ళీ బ్యాక్ టు బిజినెస్ ఆయన. ప్రేమ కోసమై వలలో పడ్డ. మళ్ళీ ఏంటి? ఇంతసేపు నిన్ను అన్నది ఏం పట్టించుకోకు. అనాల్సిందంతా అనేసి పట్టించుకోద్దు. నెంబర్ అక్కడ ఉంది, ఫోన్ ఇక్కడ ఉంది, ఫోన్ చేస్తే కాల్ వస్తుంది. చెప్పు ఇక్కడ ఉంది, చెంప అక్కడ ఉంది. బావ
బాబు గారు ఎలా అనిపించింది? చాలా బాగుంది జీవన్, గుడ్ బాగుంది. రోజా గారు, అల్టిమేట్ లవ్ స్టోరీ జీవా అండ్ వెంకీ, మీ ఇద్దరిది బాగా వర్కౌట్ అయింది. జీవా ఫ్రస్ట్రేషన్ అమ్మాయిల దొరక అందరికి ఇన్విటేషన్స్ ఇచ్చి, నీ బయోడేటా ఇచ్చి బాగుంది.